శబరిమల వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులను ఇరుముడులతో విమాన ప్రయాణానికి అవకాశం కల్పించామని జనవరి 20 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటించారు. విశాఖ నుంచి విజయవాడకు రెండు నూతన విమాన సర్వీసులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన పౌర విమానం రంగంలో తీసుకువస్తున్న మార్పులను వెల్లడించారు. విశాఖ విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ ఎయిర్ కార్గో సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా ఎయిర్ సర్వీస్ యూనివర్సిటీని అదే ప్రాంతంలో నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చాలా ఉపయోగకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. సో ఎక్కడ వాళ్ళ దీక్షకు భంగం కలగకుండా వాళ్ళు అతి పవిత్రంగా వాళ్ళు శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకునే విధంగా మా తాలూకా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఈ మార్పు తీసుకొని వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నాను. భోగాపురంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో కేవలం ఎయిర్పోర్ట్ అంటే ప్రజలకి ప్రయాణం చేసే సౌకర్యమే కాకుండా ఎయిర్పోర్ట్కి ఎయిర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి కంపెనీలు కానీ ఎంఆర్ఓస్ కానీ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ వీటన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఏవియేషన్కి సంబంధించి యూనివర్సిటీ కూడా భోగాపురంలో తీసుకొని రావాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా మినిస్ట్రీ నుంచి కూడా ఆ నిర్ణయానికి బలమైన సపోర్ట్ ఇచ్చి మన విశాఖపట్నం కేంద్రంగా భోగాపురంలో ఒక మంచి ఏవియేషన్ యూనివర్సిటీ భవిష్యత్తులో నిర్మించడానికి స్టార్ట్ చేయడానికి ఆపరేట్ చేయడానికి మా తాలూకా పూర్తి సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫ్లైట్ తాలూకా ఫేక్ ఈ బాంబ్ థ్రెట్స్ ఏదైతే గత వారం రోజులుగా 10 రోజులుగా జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైతే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయో ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి. ట్విట్టర్లో చాలామంది మెసేజ్లు పెట్టి ఈ రకమైనటువంటి ఫేక్ థ్రెట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ట్విట్టర్ తాలూకా సహకారం తీసుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇలా దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రధాన వింగ్స్ ఉన్నాయో అందరి తాలూకా సపోర్ట్ తీసుకొని ప్రతిరోజు డైనమిక్గా ఈ సిచ్యువేషన్ని ఏ రకంగా మనం ఆపాలనే ఆలోచనతో అన్ని నిర్ణయాలు కూడా తీసుకొని సివిల్ ఏవియేషన్కి సంబంధించి అందులో కూడా ఒక రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో మార్పులు తీసుకొని వస్తున్నాం. ఎవరైతే దీనికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో ఒక చట్టం తీసుకొని వచ్చి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష విధించే విధంగా పెనల్టీ కూడా పెట్టే విధంగా ఒక మార్పు తీసుకొని వస్తూ అలాంటి వ్యక్తుల్ని ఫ్లయింగ్ నుంచి కూడా బ్యాన్ చేసే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. అవి రానున్న రోజుల్లో ఇంకా బలంగా ప్రకటిస్తాం. అయితే బ్యాక్ ఎండ్ ఎవరు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా నడుస్తుంది. వాటి వెనక ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ మనం పూర్తి చేసుకుంటే అది ఎందుకు జరుగుతుంది అనేది మనం ఇంకా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ప్రతి ఒక్కరం కూడా చాలా సీరియస్గా తీసుకున్నాం. ప్రధానమంత్రి గారు కూడా దీని మీద స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ ఆగడానికి ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేయారో ఎక్కడ కూడా ఎటువంటి వెనకడుగు లేకుండా అందరూ కూడా దీని మీద కృషి చేయండి అని ఆయన కూడా మాకు దిశా దిశానిర్దేశం చేయడం జరిగింది.